వ్యక్తిగత ప్రయోజనాలకి మీ జీవితాలను నేను తాకట్టు పెట్టను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, కానీ ఎప్పుడు నేను వాడుకోను. 2014లో సూటిగా ప్రశ్నించాం, ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం, బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేవ. మనం చేస్తుంది స్వకార్యం కాదు, ప్రజాకార్యం, అది రామకార్యంతో సమానం. దానికి ఇంకా టైము. నీళ్ళయ్యా బాబు గుమ్ గుమ్ కాదా? సరే, మనం దేనికోసమైతే వచ్చామో, నేను 2.5 ఏళ్ళ వైసీపీ పాలన గురించి మాట్లాడేటప్పుడు మనం ఓడిపోయి, నేను 2 చోట్ల ఓడిపోయి కూర్చున్నప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు మన ముందు తొడగొడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఓడిపోయి కూర్చున్నాం, చూస్తున్నాం. నాకు ఇప్పుడు బాధ రాదు, నవ్వు వస్తుంటుంది. ఎవరిన తొడగొడితే నవ్వు వస్తుంది.